వీడియో మాత్రం స్కిప్ చేయకూడదు చూడండి. తాగి బయటకు రావద్దు, ఏం చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి. ఒకేలా తాగొస్తే నోట్ల పుల్లేసాం బండికి ఫైన్ వేస్తాం సార్. పుల్లేసినా ఫైన్ వేసినా ఇప్పుడే సార్, సాయంత్రం అయితే మీరు వేసిన వేసుకోండి. ఏ ఎందుకు వేసుకోరా సార్? మేము పొద్దునే యాపులతో దోమా బ్రెష్తో దోమతా, సాయంత్రం మీరు యాపులు ఎత్తి నేను దోమతా సార్. రే నేను అనేది చింతపుల్లనో యాపపుల్లనో కాదురా, ఆల్కహాల్ టెస్ట్ పుల్లా. ఆహా గట్లనా సార్? నాకు ఆల్కహాల్ పుల్లతో పెద్ద పని ఏం లేదు సార్. ఎందుకురా? ఎందుకంటే నాకు తాగారు లేదు సార్. ఆ ముక్క ముందు చెప్పాలా, ఇప్పుడు కాదు నడువి నుంచి. ఏందో సార్ మీరే ఆగమంటే మీరు ఇవ్వండి, పోలీసులు అస్సలు. ఏ కుమార్! ఆ సార్, ఇక్కడోళ్ళు అక్కడ సెట్ అయ్యరా? ఆ సెట్ అయినాం సార్. ఆ వెరీ గుడ్. రాజపేట నుంచి వచ్చేటోళ్ళని ఒకరు, యాదగిరిగుట్ట నుంచి వచ్చేటోళ్ళని ఒకరు, ఆలేరు నుంచి వచ్చేటోళ్ళని ఒకరు, ఆఖరికి పులేనిగూడెం నుంచి వచ్చేటోళ్ళు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా ఏ ఒక్కరు తాగి వచ్చినా ఫైన్ పడ్డట్టే వాళ్ళకు, సార్ చాలా స్ట్రిక్ట్. మరి తాగిరాకపోతే సార్? ఇవే వద్దని చెప్తా. ఇలా 31 కాబట్టి రోడ్డు మీద ఎవ్వరు తాగి తిరగొద్దని మనకు స్పెషల్ రూట్ వేసిర్రు. ఇలా ఎవ్వరు తాగొచ్చినా పట్టుకోవాల్సిందే, ఫైన్ వేయాల్సిందే తాగొచ్చిన వాళ్ళకు. ఓహో ఇలా తాగిరా వద్దా? మరి రేపు తాగొస్తా సార్. ఇవాళ రేపు ఎల్లుండి ఇంకా వారం రోజులకైనా మనకి ఎప్పుడు డ్యూటీ పడితే అప్పుడు పట్టుకోవాల్సిందే, ఫైన్ వేయాల్సిందే. కాబట్టి మీరు నలుగురు నాలుగు దిక్కులా సిన్సియర్ గా డ్యూటీ చేయరు. నలుగురు లేరా? ఇంకొకరు ఎవరు రాలేదు సార్? భానుమతి ఇంకా రిపోర్ట్ చేయలేదు సార్. టైం ఏమో 11:30 అవుతుంది, ఇంకెందుకు రాలేదు ఆమె? ఏమో సార్, మేమైతే 9 గంటలకే వచ్చినాం. సరేది, నేను ఆమె వచ్చినాక ఆమెతో మాట్లాడతా, గానీ మీరైతే మీ డ్యూటీ కానీ. గుడ్ మార్నింగ్ టైం ఎంత అవుతుంది? 11:30 సార్. 11:30నా? నువ్వు స్టేషన్ కి ఏ టైంకి వచ్చి రిపోర్ట్ చేయాలమ్మా?
9 గంటలకు సార్. ఓహో బాగానే గుర్తుంది. మరి నువ్వే టైం చేసినావు? 2 గంటలే కదా సార్ లేట్ అయ్యింది. ఆ 2 గంటలే లేట్ అయ్యిందా? నిన్న మీ అందరికి మంచిగా చెప్పినా, రేపు పొద్దుగాల 31st ట్రంక్ అండ్ రైడ్ డ్యూటీ పడ్డది, పొద్దున 9:00 అలా అందరు స్టేషన్కి రావాలని చెప్పినా లేదా? గట్లగా సార్. అరే పట్టుకోరా సైకిల్. అబ్బో సార్ నేను పొద్దుగాల చక్కగా స్టేషన్కే పోయినా సార్, ఆడెవ్వరు లేరు, ఇక్కడ డ్యూటీ పడ్డదని చెప్తే మెల్లగా తొక్కుకుంటూ వచ్చే వరకు ఈ టైం అయింది సార్. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చారు లేట్ అయిందా? సరే గాని వీళ్ళిద్దరు ఎవరమ్మా? ఇలా సార్ ఇలా మన స్టేషన్ గర్వపడే పని చేసిన సార్. అంతగానం ఏం చేసినావు అమ్మ? ఇద్దరు క్రిమినల్స్ పట్టుకొచ్చిన. క్రిమినల్స్? ఏం దొంగతనం చేసిర్రు, ఏం లంగతనం చేసిర్రు? దొంగతనం లంగతనం కాదు సార్, బహిరంగంగా మద్యపానం ధూమపానం సేవిస్తుంటే కష్టపడి పట్టుకొచ్చిన సార్. అబ్బా చాలా పెద్ద క్రిమినల్స్ పట్టుకొచ్చినావమ్మా. రేయ్ మీకు పొద్దుగాలే మందు సిగరెట్ ఏందిరా సార్? ఇవాళ 31st సార్, గావాత్రం తాగకపోతే బతికెందుకు సార్? అరే నీ కథ కష్టం ఎందుకురా, అవి రెండు తాగితే జల్లు చచ్చిపోతుంది. సార్ నేను ఒక బీరే అయినా సార్, సిగరెట్ అయితే రాలేదు సార్. రేయ్ నీకు మాటలే చక్క వస్తలేవు, గట్టి కొత్త కొట్టుకోబెట్టేటట్టు నువ్వు, బీర్ ఎందుకురా నీకు? ఏ కానిస్టేబుల్ వీళ్ళిద్దరి దగ్గర నెంబర్లు తీసుకోండి, వీళ్ళని ఫోటోలు తీసి రేపు పొద్దుగాల స్టేషన్ రమ్మని. సార్ 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 నేను అడిగేలా అటే పోతున్నా సార్. కానీ ఈ మేడమే సార్ దాకా సైకిల్ నొక్కుంటారా ఇసి పెడతా అన్నారు సార్. రేయ్ సార్ చెప్పింది నవర్తలేదురా, సైకిల్ అటు పెట్టి టిఫిన్ గిన్నె అటు పెట్టి నెంబర్లు ఇచ్చిన అడవరే సార్. మస్తు వార్నింగ్ ఇచ్చారు సార్. అలా ఇచ్చిన కూరలను బెదిరి చిడిదాకా తీసుకొచ్చి ఇంకా వచ్చిందే లేటు పోయి డ్యూటీ అయిపోయినాడు. ఉబ్బిస్తున్నావు మనుషులను? ఏ ఉబ్బించుడు కాదు సార్, మీరు పోకిర్ సినిమాలో మహేష్ బాబు లెక్క, ఘర్షణ సినిమాలో వెంకటేష్ లెక్క, విలేజ్ పటాస్ లో అనిల్ లెక్క ఉంటారు సార్. ఇంకా నయం మాయలోడ్ సినిమాలో ఆలయాలే నడు పోయి డ్యూటీ అయిపో. అట్లాంటివేం శ్రావణి, నా బండికి మస్తు ఫైన్లు ఉన్నాయి, పట్టుకురా అనుకో కట్ట తగ్గించి పెట్టారు. హలో ఇవాళ 31st ఎవ్వరు పట్టుకోరు, పోనీ నువ్వు. అంతే అంటావా? అంతే నువ్వు పోనీ నేను చూసుకుంటా. సరే అబ్బా కోరి పోరడు బంద వసస్తురు, రర్రి రర్రి మీ పని చెప్తా. నమస్తే అక్క. అక్కేంద్ర అక్క మేడం అనాలే, మేడం అనాలే. సరే సరే మేడం, కుట్టకూరు డూమి ఇరిగిపోతుంది. అరే ఇరిగితే మళ్ళీ పిచ్చుకుందావు కానీ అర్థం మేడం? మేడం ఒకసారి ఇట్రండి. చెప్పండి మేడం. ఈ నెంబర్ కొట్టు పైన లెన్ ఉన్నాయో చూడు. మేడం 10,000 ఫైన్లు ఉన్నాయి మేడం. 10,000 ఫైన్లా? 10,000 ఫైన్లా? 20,000 ఉండాలి మేడం, 20,000 ఉండాలి మేడం. బండి నంబర్ తప్పు కొట్టినాడు, కరెక్ట్ నోటు రే. 20,000 మేడం? వీడు 10,000 20,000 అని మాట్లాడుతుండు, అసలు వీడు బండి నెంబర్ కరెక్ట్ కొట్టిరా మేడం మీరు? లేదు మేడం నేను కరెక్ట్ గానే కొట్టినా, ఈ బండి మీద 10,600 ఫైన్లు ఉన్నాయి. అరే నీ బండి మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో నీకే సోయలేదు, అసలు ఈ బండి నీదే నారా, ఎన్న నెత్తుకొచ్చినవా, ఎన్న నెత్తుకొచ్చినవా? అమ్మ తోడు మేడం ఈ బండి నాదే, ఎక్కడ నా దోస్తు ఆడోడి ఈడోడి తీసుకొని పోయి ఫోటోలు కొట్టించుకొని వస్తారు. అరే నువ్వేదో తేడా తేడా ఉన్నావు, బండి తీసుకొని మా సార్ దగ్గర నడు. వద్దు మేడం వద్దు మేడం, పని మీద బయటికి పో. ఏయ్ చెప్పిన మాట విను, బండి తీయరా. ఏందమ్మా వీళ్ళిద్దరు తాగిరా? అయ్యో తాగుడు కాదు సార్, అసలు ఈ బండి వీందో కాదో అన్న మస్తు డౌట్ వస్తుంది. అవునా? రే బండి నీది కాదా రా బాయ్. అమ్మ తోడు సార్ ఈ బండి నాదే సార్. అట్లా కాదు సార్, ఈ బండి నెంబర్ కొడితేనేమో 10,000 ఫైన్లు వెళ్ళినాయి, వీడేమో 20,000 ఉన్నాయి అంటుండు, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చిన సార్ నాకు డౌట్ వచ్చి. ఏమ్రా పొద్దున్నది ఆయన అవురా. ఏ ఏడా సార్, మరి 10,000 ఫైన్ ఉంటే 20,000 అంటున్నా కావాలంటే పుల్లే చెక్ చేసుకోరు. రై ప్రతి ఒక్కరికి ఊదుడు బాగా అలవాటైంది, 10,000 ఫైన్ ఉంటే 20,000 అంటావురా? నీ బండికి 10,000 ఫైన్లు ఉన్నాయి కాబట్టి నీ బండి ఆర్సీ నీ లైసెన్స్ చూపెట్టి అప్పుడు నుంచి పో.
సార్ సార్ ఈ బండి ఉన్నది నేను సెకండ్ హ్యాండ్ లో 10,000 ఉన్నా సార్ మళ్ళీ 10,000 కట్టమంటే ఎడికే కట్టాలి సార్ మరి తిరిగినప్పుడు తెలియదా అయితే కానీ ఆ పిల్ల వాళ్ళరా సార్ 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 పిల్లనా సార్ దోస్త్ సార్ సార్ ఈయన అన్న అబద్ధాలు ఆడుతుండు ఈయన ఏమ బావ సార్ ఈయన ఏమ బావ సార్ నేను భావన అయితేనా ఏం బావ కాదు బా మరి కాదు అట్లా చెప్తుంది పెడితే రాగు ఏయ్ గుసగుసలేంద్రా నిజం చెప్పరా ఆ పిల్ల ఎవరు మళ్ళీ అవర్ సార్ ఆహా మరి ఏడిగిపోతుర్రా ఇద్దరు ఏ ఊకోండి సార్ జోక్ చేస్తారు ఇవాళ December 31st పబ్బు పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఏంది ఈ గబ్బు ముఖం దాంతోట పబ్బుకా చూసిరా సార్ ఎవలెవలో 31st ఎంజాయ్ చేస్తాం కానీ మనం మాత్రం స్టేషన్ల రోడ్డు మీద మనం కూడా దావత్లు ఫంక్షన్లు అనుకుంటే జనాలకు సెక్యూరిటీ ఎక్కడది అరే నువ్వు పబ్బు పోవాలంటే నీ లైసెన్స్ బండి ఆర్సి అన్ని చూపెట్టి ఆ నుంచి పక్కకు మేడం ఇప్పుడు వచ్చేటోళ్ళు ఖచ్చితంగా తాగొస్తున్నట్టే ఊరు కదా అవును మేడం 100% తాగే వస్తారు గుంజు మేడం అది అయితే అలా ముగ్గురికి నోట్లో పులేస్ చెక్ చేయరి సార్ ఆల్రెడీ వీళ్ళు ఫుల్ గా తాగినట్టు కన్ననే పడుతుంది మళ్ళీ పుల్ల ఎందుకు సార్ పెట్టుడు ఓహో అట్లయితే వాళ్ళు పంపిరి ఏ నీ బండి పక్క పెట్టాడు అటు పెడుదురా మేడం బండి మీద ఆడోళ్ళు ఉంటే ఆపర్ అంటారు కదా అప్పుడే ఇల్లు వచ్చిందా రాబాయ్ అరే ఇల్లు వచ్చుడు కాదురా మనమే ఇంటికి వచ్చినాం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఓహో కరెక్ట్ ఇంటికి వచ్చారా అరే సక్క చూడురా సార్ 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 నమస్తే సార్ మంజురా సార్ నమస్తే రే ఏయ్ దిగురా బండి దిగురు ముగ్గురు బండి దిగురు బండి దిగురు ఎంత తాగిర్రా ముగ్గురు సార్ రోజు కూడా తాగుతాం సార్ ఇలా 31st అని మనిషికో 90 ఎక్కువ తాగినాం సార్ గంతే చిన్నప్పుడు సార్ పొద్దున్న నుంచి ముగ్గురు 3 ఫుడ్ బాటిల్ తాగినా సార్ ఇదన్నా బదులు చెప్తుడు అరే నీ ఏజ్ ఎంతరా నేను 45 సార్ ఆహా నీదిరా సార్ నేనకంటే చిన్న సార్ జస్ 35 జస్ 35 ఓహో నీదెంతరా సార్ మనం ఫుల్ యంగ్ సార్ జస్ట్ 18 అంతే యూజ్లెస్ ఫెలో జరగమ్మా కనీసం వాళ్ళ ఏజ్ ఎంతో చెప్పరా కూడా ఆగిపించిన వాళ్ళకు నీ ఏజ్ ఎంత 45 అట 30 40 ఏళ్ళు పెట్టుకొని ఏ బాను ఇలా ముగ్గురికి తాగింది దాక ఈయన కూసోబెట్టు సరే సార్ ఏయ్ కూసారు నడు బండి పక్క పెట్టూరి సార్ పోతా సార్ పబ్బుకు లేట్ అవుతుంది సార్ ఇడో పబ్బుకు పోతా అంటుంది సార్ రే బాగు పబ్బుకు పోతావో ఇంటికి పోతావో నేను చెప్తా కదా రే సార్ చూసిన వా ఎంత కోపం మీద ఉండో బండి మీద ఆ పిల్లని ఎక్కించుకొచ్చింది కాకుండా పబ్బు పోతా అంటావురా పబ్బుకు లేచి నిలబడు గడ్ల కూర్చున్నాయండి మేడం ఓవర్ నాపుతో తెలుసా ఇక్కడ సెలబ్రిటీ సెలబ్రిటీయా ఏ దేశానికి ఏ దేశానికి హలో మేడం దేశం విషయం కాదు మొత్తం ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ స్క్రాచ్ ఉంటది మొత్తం ఏంటి మమ్మీ ఎవడు ఓహో
అట్లనా నీ మొఖం ఏ స్క్రాచ్ కార్డ్ లో కనిపించలే గానీ మేడం ఆల్కహాల్ అనలైజర్ తీసుకురా పో తాగిండో లేదో టెస్ట్ చేద్దాం. హలో హలో మేడం, మీరు తప్పు మాట్లాడుతూ నేను దాయినో లేదని కాదు, నీ ఎంత దాయినో టెస్ట్ చేయాలి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అంటే ఇప్పుడు నువ్వు తాగినవులే? తాగినవని మాట్లాడుతున్నావు మేడం. పొద్దుగాలే బండిలో 10 లీటర్ పెట్రోల్, నా కడుపులో 1 లీటర్ మందు పోసుకుని బయటకు వెళ్తా. బాడీలో లీటర్ మందా? ఇప్పుడు నువ్వు లీటర్ తాగే వచ్చినావా బయటికి? మేడం, మనము ఉత్తుతప్పుడే బాటిల్ బాటిల్ తాగు. అలాంటిది ఈరోజు 31 మనం ఊకుటమా మేడం? ఆహా, అక్కడ సార్ ఉన్నాడు, ఒకసారి సార్ని కలుపుకో. స్టైల్ ఏంది, నీ కళ్ళతలు ఏంది, అదల్ది బూమరాంగ్. ఏమరా బాయ్ నువ్వు అంత ఆమాగున్నావు, ఎంత దాయినవురా? లీటర్ దాన్ని బయటకు వెళ్ళాం సార్. ఆహా, భానుమతి ఆల్కహాల్ టెస్టింగ్ మెషిన్ తీసుకురా, వీడు ఎంత దాగిండో టెస్ట్ చేద్దాం. ఓకే సార్. చెప్తున్నా కదా సార్ లీటర్ దాయినా అని. అయినా నువ్వు స్ట్రా నోట్లో పెడతా ఫ్రెష్గా కాదు అది. ఆయా మాస్కింగ్ ఫ్రెష్ ఆర్ నాట్ ఎక్స్ట్రా? ఆయా మాస్కింగ్ ఫ్రెష్ ఆర్ నాట్ ఎక్స్ట్రా? ఇస్ దట్ స్ట్రా ఫ్రెష్ ఆర్ నాట్? ఐ ఆస్కింగ్ యు. అరే ఆల్కహాల్ లిమిట్ రూల్ రా తమ్మి. లిమిటు జోక్ చేస్తున్నాను సార్, అది పొద్దుగాల తాళలేని అయిపోయా, ఏమ్రా బాగా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. కాదు సార్, నాకు ఒకటి తెలియక అడుగుతా, బొచ్చు మీ పైసలతో ఏమన్నా దాయనమ్మా? మా పైసలతో మీద ఆయన సార్ నా పిలువు బొచ్చు మీ సార్ పైసలతో ఉంది ఆయన, మా అయ్య పైసలతో ఉంది ఆయన. మేము అరే ఏమైనా డీజేటీలు అనుకుంటున్నావా రా? డీజేటీలు డైలాగ్ కొడతావు? డీజేటీలు ఏమన్నా ఎవరైకి అన్నావురా? ఏమన్నావు? ఏమో ఏమో రాంగన్నావు. బూమరింగ్ సార్, బొచ్చు సార్ అన్నప్పుడు మాకు మండదా? ప్రతి ఒక్కడు తాగొచ్చుడు, పోలీసుల ముగ్గురు రాగానే రెచ్చిపోడు. సినిమా డైలాగ్ కొడుతుంది వేస్ట్ పిల్ల. ఏ కానిస్టేబుల్స్, డే అంతా కష్టపడి మంచిగా డ్యూటీ చేసిర్రు, డే తో పాటు మనకు నైట్ డ్యూటీ కూడా ఇక్కడనే ఉంటుంది, సిన్సియర్ గా డ్యూటీ చేయండి. ఏ ఒక్కటి తాగొచ్చినా ఎవరు వదిలిపెట్టొద్దు, అర్థమవుతుందా? పట్టుకున్నడే ఫైన్ లేచుడే కూర్చోబెట్టుడే పొరిగా.